దేవుని యొక్క బలము దేవుని యొక్క కృపను బట్టి మనమందరం ఈ విధంగా ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 30వ తారీఖు నవంబర్ నెల 2023. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే వాక్యం విందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన ఉత్తరం 6వ అధ్యాయము 3వ వచనము. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమీ కలగజేయక శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగారములలోను ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు చూడండి, దేవుని కృప వ్యర్థమవ్వకుండా ఉండాలంటే దేవుని కృప ఆ 6వ అధ్యాయం 1వ వచనం ఉన్న ప్రకారం ఆయన కృప వ్యర్థం కాకుండా మనం ఆయన కృపను పొందుకోవాలంటే మన కుటుంబాలు దేవుని కృపతో ఉండాలంటే మన పిల్లలు దేవుని కృపతో ఉండాలంటే మన భవిష్యత్తు మన యొక్క ఆత్మీయ జీవితము ఆరోగ్య జీవితము ఆర్థిక జీవితము ఆ కృపతో నింపబడాలి. కృపతో నింపబడాలంటే ఏం చేయాలంట? మిగుల ఓర్పు కలిగిన వారై ఉండాలి. ఏమండి ఓర్పు కాదండి, మిగుల ఓర్పు కలిగి ఉండాలి. ఈరోజు చాలామందికి ఓర్పు లేదు, ఓర్పు అనేది కష్టమైపోయింది. నిజంగా యేసు ప్రభు కోరుకుంటుంది ఓర్పు. పౌలు గారు అన్నాడు, ఇదిగో మేము ఓర్పు కలిగి ఉన్నాం, నోటితో చెప్పట్లా, ఏ టైంలో కూడా చెప్తున్నాడు. శ్రమల యందు ప్రత్యేకంగా శ్రమల యందు ఓర్పు కలిగిన వారు ఉన్నాం. శ్రమల యందు ఓర్పుతో ఉండాలి. యోబు గారు లాగా యోబు గారు ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు? 2 ఇబ్బందులు అంటున్నాడు. ఇబ్బందుల్లో నేను ఓర్పు కలిగి ఉన్నాను. ఇబ్బందులు ఏంటండి? అవును, ఇతరుల ద్వారా వచ్చిన కష్టాలు ఎన్నో ఇబ్బందులు కలిగినాయి. దావీదు గారు సౌలు గారి ద్వారా సొంత కొడుకు ద్వారా ఇబ్బందులు కలిగినప్పుడు మిగుల ఓర్పు, మిగుల ఓర్పు. దేవుని బిడ్డ, ఈరోజు శ్రమల ఎందున్నావేమో, శ్రమలతో బాధపడుతున్నావేమో, మిగుల ఓర్పు దేవుని దగ్గర నుంచి అడుగు, ఆ శ్రమలలో జయం వస్తుంది. ఇబ్బందుల్లో ఉన్నావేమో మిగుల ఓర్పు. 3వది అన్నాడు, ఇరుకుల ఎందు. ఇరుకు అయ్యా, ఇరుకులో ఉన్నానయ్యా, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను. అవును, ఆ ఇరుకులో కూడా మిగుల ఓర్పు కావాలి. దెబ్బల వలన అన్నాడు, ఆయన్ని కొట్టి చెరసాలు వేసి దెబ్బలు వేసినప్పుడు మిగుల ఓర్పుతో ఉన్నాడంట. అల్లర్లు చేశారు, చెరసాల్లో పడేశారు, ప్రయాసముతో జాగారములతో ఉపవాసాలతో. ఎన్ని మాటలండి, మిగుల ఓర్పు గలవారే అన్నాడు. నిజంగా ఈరోజు ఈ వాక్యం ఈ ఉదయ కలిసి ముందు నాకు మనకు నీకు మాకు దేవుడు తెలియజేస్తున్న వాక్యం. ఈ వర్తమానం ప్రత్యేకంగా మిగుల ఓర్పు కలిగి ఉండటానికి మనం ప్రయాసపడదాం. క్రీస్తులో నిజమైన భక్తి ఓర్పు కలిగి ఉన్నప్పుడే. అంతా బాగున్నప్పుడు దేవానికి స్తోత్రం అయ్యి అంటాం కాదండి. శ్రమలలో యేసు ప్రభు మిగుల ఓర్పు చూపించాడు. ఆయన్ని కొడుతున్న వారిని, ఆయన్ని తిడుతున్న వారిని, ఆయన్ని నిందిస్తున్న వారిని చూసి, తండ్రి వీరు ఏమి చేయించినారు, వీరెదగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అదండి ఓర్పు అంటే. అది ఆ ఓర్పు కలిగి ఉండటం వల్ల కలిగే అద్భుతమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? అదిగో, పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పడం వలన దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఉన్నాను అని అన్నాడు. ఎన్ని ఆశీర్వాదాలు తెలుసా? నీతి ఆయుధాలు నాకు ఓర్పు వల్ల వచ్చినాయి. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఓర్పుతో బతకడం ద్వారా పరిశుద్ధత వస్తుందంట, జ్ఞానం వస్తుందంట, దీర్ఘశాంతం, దయ, పరిశుద్ధాత్మ వలన ఆనందం, ఇవన్నీ కూడా ఓర్పుతో ఉండటం వల్ల వస్తాయంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. మరింకెందుకు ఆలస్యం? దేవుని బిడ్డలారా, మనమందరం అన్ని స్థితుల్లో ఓర్పు కలిగి ఉండటానికి ఆరాధిస్తాడు. ఈ యొక్క ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు, సఫలపరుస్తాడు. ఓర్పు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించి కాపాడతాడు. మోషే గారి గురించి ప్రభువు మాట్లాడుతూ, మోషే మిక్కిలి సాత్వికుడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిగుల ఓర్పు కలిగిన వాడు, ఎంత మంది నిందించినా కానీ ఎంత ఓర్చుకునేవాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది నిన్ను నిందిస్తున్నారు, హేళన చేస్తున్నారా? అయ్యా, దేవుని నమ్ముకుంటే వచ్చేది మొట్టమొదటి హేళనలు వస్తాయండి.
దేవుణ్ణి నమ్ముకుంటే రెండోది నిందలు వస్తాయండి, నిందలు అవమానాలు హేళనలు వస్తాయి. ఇలాంటి టైంలో మనం ఓర్చుకుంటే ఓర్పు మనల్ని పరలోక రాజ్యానికి నడిపించే ఒక వాహనంగా మారుద్ది. ఎత్తబడే గుంపులో ఉండటానికి మనలో ఉండాల్సిన అద్భుతమైన లక్షణం ఓర్పు. కనుక ఈరోజే ఓర్పు కలిగి మనం అందరం, అయ్యా నేను ఓర్పు కలిగి ఉంటానని ప్రార్థన చేయండి. ఓర్పు కలిగిన వాళ్ళ మాటలు కూడా ఉప్పు వేసినటువంటి అంట, ఉప్పు సారము కలిగి ఉంటాయంట, ఉప్పు వేసినట్లు సంభాషణ ఉంటుందంట. కనుక ఓర్పు కలిగిన వాళ్ళు వాక్యాన్ని అయినా దేన్నైనా జాగ్రత్తగా వింటారు. ఓర్పు కలిగిన వాళ్ళు ఓర్పుతో వింటారు, ఆ వాక్యాన్ని వాళ్ళు అన్వయించుకుంటారు. ఓర్పు కలిగిన వాళ్ళ కుటుంబాలు గొప్పగా దీవించబడితే ఓర్పు కలిగిన వారిని సింహాసనం మీద ఎక్కుతాడు. ఉదాహరణకు యోసేపు, యోసేపు ఎంత ఓర్పుగా దేవుని స్తుతించాడు, దేవుడు అందుకే అతనికి తోడున్నాడు. మీకు ఒక విషయం చెప్తున్నాను ముగిచే ముందు, ఓర్పు గల వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ, ఓర్పు గురించి మాట్లాడాం. పౌలు గారైతే ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయం 3వ వచనంలో మిగుల ఓర్పు, ఓర్పు కంటే ఎక్కువ, అంత ఓర్పు కలిగి ఉన్నాను నేను అని చెప్తున్నాడు. అటువంటి మిగుల ఓర్పు మాకు దయచేయండి. ఈ వాక్యమే నా ప్రియ సహోదరి సహోదరులకి మిగుల ఓర్పు దయచేసి నీ అద్భుతమైన అయా ఆశ్చర్యమైన భక్తిలో వెనక తిరగకుండా, వెనకాడకుండా, జారిపోకుండా, పడిపోకుండా ముందుకు సాగే కృప దయచేయమని యేసయ్య నామలో ప్రార్థించి ఓర్పుతో జీవిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుని యొక్క కృపను బట్టి అనేకమైన వర్తమానాలు ఉన్నాయండి, మీరు ఆ వర్తమానాలన్నీ వినండి. దేవుని యొక్క కృప మీకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.